ఠాకూర్ జీవన్ సింగ్ గారు చాలా మనసు ఇప్పి చెప్పారు ఇవాళ మీ నియోజకవర్గం విశేషాలు. అందులో ఎన్నికలకి 2-3 రోజుల ముందు మీరు ఇంత శాంతంగా ఉన్నారంటే అర్థమవుతుంది మీరు మొత్తం సెటిల్ అయిపోయినారు అంటే. నేను 4.5 సంవత్సరాల నుంచి ఎన్నికల్లోనే ఉన్నా, అదే నాకు చాలా సులభం, రెగ్యులర్ గా ఉన్నా జనంలో కూడా, ప్రజల్లో రెగ్యులర్ గా ఉన్నా. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళా. మీరు హిందీలో ఇంటర్వ్యూ చేయాలేమో మిమ్మల్ని అనుకున్నా మీ పేరు చూసి, కానీ మీరు హిందీ మాట్లాడతారా ఇంట్లో? హిందీ మాట్లాడతాను, మదర్ టంగ్ మేరీ, మదర్ టంగ్ హిందీ హై, లేకిన్ యహాన్ పర్ తెలుగు మీడియం పడా. ఔర్ యహాన్ కార్వాన్ మే జితనే భీ లోగ్ రహతే, 80-85 ఫీసద్ లోగ్ జో 85 ఫీసద్ లోగ్ హై, ఉన్ లోగ్ పూరే తెలుగు బాత్ కర్నే వాలే హై. మేరే జితనే భీ చాహనే వాలే హై, మే జిస్కే లోగోన్ కే బీచ్ మే రహతా హూన్, ఉన్ లోగ్ పూరే తెలుగు బాత్ కర్నే వాలే హై. తో తెలుగు హమ్ లోగ్ సెటిలర్స్ హై. యాక్చువల్లీ హమారే దాదా ఉన్ లోగ్ ఔరంగజేబ్ పే సాత్ ఉస్ దిన ఆ గయే, ఐసా హిస్ట్రీ మే హై. तो हमारे दादा लोग सेनापति थे, सेना में थे. आने के बाद गोलकुंडा जो हैदराबाद ये फतेह हो गया, होने के बाद हम लोग को यहीं पर छोड़ दे के चले गए. तो हैदराबाद के सिर्फ तेलंगाना में हम लोग रहते, तेलंगाना के जितने पुराने 10 जिलाएँ हैं वो 10 जिला में हम लोग रहते, हम और काची, लोधे, क्षत्रिय, ये 3 जाति के लोग हम लोग उत्तर प्रदेश से आए हुए यहाँ पर सेटल हो गए. लेकिन हम और हमारे तेलुगु भाषी जितने भी भाई और बहनें, इन लोगों से हमारी मोहब्बत इतनी हो गई, हमारा इतना अच्छा संबंध हो गया, दूध और पानी का जैसा संबंध रहता है ऐसा हो गया. तो इसलिए मैं तेलुगु बहुत अच्छी बोलता हूँ. और हम लोग तेलुगु फेस्टिवल्स करते हैं, हमारे पास उगादि, जैसे उगादि है, उगादि नॉर्थ इंडिया में नहीं करते, बोनाल हमारे पास नॉर्थ इंडिया में नहीं करते, बतकम्मा हमारे पास नॉर्थ इंडिया में नहीं करते. लेकिन हम तेलंगाना में आ जाने के बाद तेलंगाना के जितने भी त्यौहार हैं वो त्यौहारों को करते हैं, और केसीआर साहब वो त्यौहारों को हमारे को मदद कर रहे हैं. कोई भी हुकूमत नहीं सोची, कोई भी सरकार कभी भी नहीं सोची, बोनाल के बारे में कोई भी सोच सकते हैं, लेकिन केसीआर साहब सोचे. मेरे कारवान क्षेत्र में 109 मंदिरों को 1.5 करोड़ रुपए दिलाया हूँ, हर वर्ष दिलाता हूँ. तो हर त्यौहार भी खुशी से होता, हम लोग मिलजुल के कर लेते. इसलिए खूबसूरती है हैदराबाद हैदराबाद की, गंगा जमुना तेज मनाते हैं यहाँ पर, ईद अंत बाहर चेसुकुंटारु, ईद दिवाली मनाते हैं, బోనాలు, బతుకమ్మ, సబ్ చీజ్. హైదరాబాద్ నగరంలోనే కాదు, రాష్ట్రంలో పేరు వచ్చే విధంగా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాక గోల్కొండ బోనాలకు మంచి పేరు వచ్చింది. గోల్కొండ బోనాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి, కన్నుల విందుగా ఉంటుంది. మీరు చూసినట్లయితే నిజంగా కూడా గోల్కొండ బోనాలు ఈ విధంగా ఉంటాయా, బోనాల పనికంటే ఏ విధంగా ఉంటుందా అని విధంగా ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ టైం వస్తాం మేము, నెక్స్ట్ టైంకి పరిస్థితులు కూడా తెలిసిపోతాయి మనకి. ఇంకొక వారం 10 రోజుల్లో మన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. ఆ అమ్మవారి దేవాలయ శాసనసభ్యులుగా ఉంటే మీకు బాగా ఆదరిస్తా, పూజ చేపిస్తా. ఠాకూర్ జీవన్ సింగ్ గారు, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా తరఫున ధన్యవాదాలు సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాటి ప్రత్యేక రాజకీయ మరియు ఇంకా ప్రజల సమస్యలకు సంబంధించిన చిట్ చాట్ ఇంటర్వ్యూ ఠాకూర్ జీవన్ సింగ్ గారితో. కార్వాన్ అభ్యర్థిగా వారు టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.